అక్షయ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ప్రతి శానిటరీ వర్కర్ కి 916 మంది వర్కర్స్ ఉన్నారు. 900 విలువ చేసే 8 బియ్యం నూనె చక్కెర పప్పు దినుసులు ఈ విధంగా 8 రకాల వస్తువులు ఈ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దగ్గరుండి కమిషనర్ గారు దీన్ని మానిటర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా కార్పొరేషన్ లో ప్రతి ఒక్క కార్మికులకి పిఎఫ్ఎస్ ప్రతిరోజు కొంతమంది ఉంచుకొని వాళ్ళకి పిఎఫ్ఎస్ ఇచ్చేయడం జరుగుతుంది. సో వాళ్ళ వెల్ఫేర్ కూడా ఏదైతే ఎవరికైతే రావట్లేదు వాళ్ళు కూడా కార్డు అందించే కార్యక్రమం కూడా చేస్తాం. ఇందులో భాగంగా ఇంకా కూడా ఒక అడుగు ముందుకు వేసి కార్పొరేషన్ లో శానిటరీ వర్కర్స్ కి అలాగే ఆ స్థాయిలో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఒక షాప్ని తీసుకొచ్చి ఒక క్యాంటీన్ లాగా షాప్ని తీసుకొని వచ్చి వాళ్ళు నిత్యావసర వస్తువులు ఏదైతే సరుకులు ఉన్నాయో బయట కన్నా ఒక 20-30% తక్కువకి అంటే ఎంతైతే పడుతుందో ఆ రేటుకే వాళ్ళకి అందించే కార్యక్రమం చేయాలని ఒక రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఒక షేప్కి వస్తుంది. ఒక నెల 1.5 నెలలో అది పూర్తిగా అయిన తర్వాత ఆ షాపును కూడా ఏర్పాటు చేసి కార్మికులకి ఒక తక్కువ రేట్కి ఇచ్చే కార్యక్రమం చేయాలని ఇదే కాకుండా అంటే కమిషనర్ గారితో కూడా డిస్కస్ చేసి ఒక డ్రెస్ కోడ్ని కూడా కార్పొరేషన్ ఇంకా కూడా కార్మికులు వాళ్ళు అవసరమైన ఆ బట్టలు కూడా కార్పొరేషన్ నుంచి అందించి ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేస్తున్న కష్టం వాళ్ళు చేస్తున్న పనితీరు వల్ల ఈరోజు నెల్లూరు నగరం ఎంతో కొంత పరిశుభ్రం ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలంటే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలి. వాళ్ళకి కావాల్సిన మంచి అంతా కూడా చేసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. తప్పకుండా చేస్తాం. చేసి నెల్లూరు నగరాన్ని వాళ్ళ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులకు అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకొని చేసే కార్యక్రమం కూడా